ఈకామర్స్ మార్కెట్ అనేది ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్. అయినా కూడా ఈకామర్స్ బిజినెస్లో ఒక స్టార్టప్ని స్టార్ట్ చేసి నిలబెట్టుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇండియాలో ఈకామర్స్ సెగ్మెంట్లో వచ్చిన స్టార్టప్స్లలో 90% ఫెయిల్ అయ్యాయి. మరి ఇలాంటి కాంపిటేటివ్ మార్కెట్లో ఏ కొత్త స్టార్టప్స్ అయినా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కానీ ఒక్క కంపెనీ మాత్రం ఈ పోటీని తట్టుకొని నిలబడగలిగింది. ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ కేవలం 5 సంవత్సరాలలో 0 నుండి 30,000 కోట్లకి చేరింది. ఇలాంటి గ్రోత్ ఇండియన్ ఈకామర్స్ సెగ్మెంట్ హిస్టరీలోనే లేదు. మరి ఇంతలా గ్రోత్ చూపించిన కంపెనీ మరేదో కాదు, మీషో. ఒక చిన్న స్టార్టప్గా స్టార్ట్ అయి అతి తక్కువ కాలంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటితో పోటీ పడుతూ మీషో ఎలా నిలబడగలిగింది, మీషో ఎలా డబ్బులు సంపాదిస్తుంది, మీషో సక్సెస్ వెనుకున్న బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. మీషోని 2015లో విదితాత్రే, సంజీవ్ బర్నవాల్ అనే ఇద్దరు ఐఐటి స్టూడెంట్స్ స్థాపించారు. అయితే దీనికంటే ముందు వీళ్ళు ఫేస్నియర్ అనే స్టార్టప్ని ప్రారంభించారు. ఫ్యాషన్ ప్రొడక్ట్స్ని టైర్ 1 సిటీస్లో ఫాస్ట్ డెలివర్ చేసేవారు. జొమాటో, స్విగ్గీ ఎలాగైతే మెయిన్ సిటీస్లో ఆర్డర్ చేయగానే డెలివర్ చేస్తారో, ఈ ఫేస్నియర్ స్టార్టప్ కూడా అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ని డెలివర్ చేసేది. కానీ ఈ స్టార్టప్ దారుణంగా ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్యూర్ తర్వాత వీళ్ళు ఇంకొక కొత్త స్టార్టప్ని ప్రారంభిద్దామని అనుకున్నారు. వీళ్ళు రీసెర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే, ఇండియాలో చాలామంది లేడీస్ చిన్న చిన్న వ్యాపారులు ఇంట్లోనే ఉంటూ లేదా ఒక చిన్న షాప్ అద్దెకు తీసుకొని వస్తువులను వేరే దగ్గర కొని ఆన్లైన్లో, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా కస్టమర్లకి అమ్ముతూ బిజినెస్ చేస్తున్నారు అని తెలుసుకున్నారు. సో వీళ్ళేం డిసైడ్ అయ్యారంటే, ఎవరైతే రీసెల్లర్స్ ఉన్నారో వాళ్ళకి సప్లయర్స్ లాగా ఐటమ్స్ని సప్లై చేస్తే వాళ్ళే మిగతా వాళ్ళకి అమ్మి పెడతారు అని, వాళ్ళు అమ్మినందుకు వాళ్ళ మార్జిన్ వాళ్ళకి ఇచ్చేసి మిగతా ప్రాఫిట్ కంపెనీ తీసుకోవచ్చు అని అనుకున్నారు. సో వీళ్ళు సీరియస్గా మీషోపై వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే మీషో అనేది స్టార్టింగ్లో ఒక రీసెల్లింగ్ ప్లాట్ఫామ్ లాగా స్టార్ట్ అయింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా వీటి బిజినెస్ మోడల్ అనేది ఉండదు. ఒక రీసెల్లింగ్ కంపెనీకి నార్మల్ ఈకామర్స్ కంపెనీకి మధ్యలో డిఫరెన్సెస్ ఉంటాయి. మీషో అనేది రీసెల్లింగ్ కంపెనీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేవి ఈకామర్స్ కంపెనీలు. ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే, ఈకామర్స్ కంపెనీలు అనేవి B2C మోడల్లో పనిచేస్తాయి. B2C అంటే బయ్యర్ టు కస్టమర్ అని మీనింగ్. ఈ B2C బిజినెస్ మోడల్లో కస్టమర్స్ ఏ వస్తువు కొన్నా డైరెక్ట్ కంపెనీ లేదా సెల్లర్ నుండి ఆ వస్తువులను పొందుతారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఈ మోడలే ఉంటుంది. అయితే రీసెల్లింగ్ బిజినెస్ మోడల్లో కస్టమర్స్ కంపెనీ మధ్యలో రీసెల్లర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఈ రీసెల్లర్స్ ఏం చేస్తారంటే, కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మీషో యాప్ ద్వారా షేర్ చేసి కస్టమర్స్కి కొంచెం ఎక్కువ రేటుకి సెల్ చేస్తారు. ఇలా రీసెల్లర్స్ అమ్మిన ప్రతి ఒక్క ఆర్డర్లో ఎక్కువ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీషో కంపెనీ తిరిగి రీసెల్లర్స్కి ఇచ్చేస్తుంది. అలాగే రీసెల్లర్స్ దగ్గర నుండి మీషో కమిషన్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీషోలో ఒక టీషర్ట్ 100 రూపాయలు ఉంది అనుకుందాం. మీరు మీషో యాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న టీషర్ట్ని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే కస్టమర్స్కి కానీ లింక్ ద్వారా ఆ టీషర్ట్ని పంపించి మీకు నచ్చిన రేట్కి కస్టమర్కే అమ్మచ్చు. అంటే 100 రూపాయలు ఉన్న టీషర్ట్ని మీరు కస్టమర్కి 200 రూపాయలకు అమ్మచ్చు. సో 100 రూపాయల టీషర్ట్ 200 రూపాయలు అమ్మారు కాబట్టి ఆ టీషర్ట్ ఒరిజినల్ ధర పోను, మిగిలిన అమౌంట్ మొత్తం మీషో వాళ్ళ కమిషన్ కట్ చేసుకొని మీకు పే చేస్తుంది. అంటే 100 రూపాయల టీషర్ట్ 200 రూపాయలు అమ్మారు కాబట్టి 100 రూపాయలు అసలు ధర. సో మిగతా 100 రూపాయలు మీకు ఇచ్చేస్తుంది. కమిషన్ కూడా ఎందుకు కట్ చేసుకుంటుందంటే, మీరు మీషో ప్లాట్ఫామ్ వాడినందుకు, అలాగే మీరు కస్టమర్కు అమ్మే వస్తువును డెలివరీ చేసేది మీషోనే కాబట్టి రీసెల్లర్స్ దగ్గర నుండి కమిషన్ ఛార్జ్ వసూలు చేస్తుంది. సో ఇది మీషో యొక్క రీసెల్లింగ్ బిజినెస్ మోడల్. అయితే ఇప్పుడు మీషో ఎలా డబ్బులు సంపాదిస్తుందో చూద్దాం. మీషో మొత్తం 4 రకాలుగా డబ్బులను సంపాదిస్తుంది. అందులో మొదటిది కమిషన్. ఇంతకుముందు చెప్పినట్టు రీసెల్లర్స్ మీషో యాప్ ద్వారా వాళ్ళ బిజినెస్ చేస్తారు కాబట్టి వాళ్ళ ప్లాట్ఫామ్ యూజ్ చేసినందుకు మీషో రీసెల్లర్స్ దగ్గర నుండి కమిషన్ను తీసుకుంటుంది. మీషోకి వచ్చే ఆదాయంలో 50% కమిషన్ ద్వారానే వస్తుంది. ఇక మీషోకి వచ్చే రెండవ ఆదాయ మార్గం పెనాల్టీలు వేయడం ద్వారా. ఎవరైతే మెయిన్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళు టైంకి వస్తువులను షిప్ చేయకపోతే, అలాగే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతే మీషో ఆ సెల్లర్స్కి పెనాల్టీ వేస్తుంది. ఇక మీషోకి 3వ ఆదాయ మార్గం లాజిస్టిక్స్.
వస్తువులను కస్టమర్స్ కి డెలివరీ చేసే రెస్పాన్సిబిలిటీ మీషోనే చూసుకుంటుంది. కాబట్టి దేశంలో ఉన్న వివిధ లాజిస్టిక్స్ కంపెనీలతో టైఅప్ అవుతుంది. సో ఈ కంపెనీలు మీషో ఇచ్చే ప్రతి డెలివరీకి మీషోకి కమిషన్ ఇస్తాయి. ఈ విధంగా లాజిస్టిక్స్ ద్వారా మీషో సంపాదిస్తుంది. ఇక మీషోకి నాలుగో ఆదాయ మార్గం ఏంటంటే అడ్వర్టైజింగ్. ఎవరైతే సెల్లర్స్ మీషోలో వాళ్ళ ప్రొడక్ట్స్ని పెడతారో వాళ్ళు మీషోకి కొంత అమౌంట్ను పే చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ని అడ్వర్టైజింగ్ చేస్తారు. ఇలా అడ్వర్టైజ్మెంట్ చేయడం ద్వారా కస్టమర్స్ మీషో యాప్ ఓపెన్ చేసి సర్చ్ చేసినప్పుడు మొట్టమొదటి ప్రొడక్ట్ ఎవరైతే డబ్బులు ఇచ్చి యాడ్ వేశారో వాళ్ళదే కనబడుతుంది. దీనివల్ల వాళ్ళ సేల్స్ పెరుగుతాయి. అందుకే చాలామంది మెయిన్ సెల్లర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ని అడ్వర్టైజ్ చేయమని మీషోకి డబ్బులు ఇస్తారు. ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ ద్వారా మీషో సంపాదిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రకంగా నాలుగు ఆదాయ మార్గాల ద్వారా మీషోకి డబ్బులు వస్తాయి. మీషో వాడిన బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటంటే, మీషో కంపెనీ డబ్బులు సంపాదించడానికి మాత్రమే ఫోకస్ చేయకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎక్కువగా ఫోకస్ చేసింది. కంపెనీ ఫౌండర్స్ అయిన వినీత్ సంజయ్లు భారతదేశంలో ఎక్కువ మంది రీసెల్లింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారు అని గమనించారు. కానీ వాళ్లకు వాళ్ళ బిజినెస్ చేయడానికి సరైన ప్లాట్ఫామ్ అనేది లేదని గుర్తించారు. వెంటనే ప్రత్యేకంగా రీసెల్లర్స్ కోసం మీషోని రెడీ చేయడం స్టార్ట్ చేశారు. మీషోని ఎలా రెడీ చేశారంటే, ఒక్కసారి మీషోకి వచ్చిన రీసెల్లర్స్ మరొక ప్లాట్ఫామ్లోకి వెళ్లకుండా ఉండేట్టు మంచి ఫీచర్స్తో తయారు చేశారు. మీషోలో కంఫర్ట్ ఎలా ఉండేదంటే, రీసెల్లర్స్ తమ వస్తువులని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి తమ ప్రొడక్ట్లను ఈజీగా షేర్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. అలాగే మీషో యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది అందరికీ అర్థమయ్యేలా డిజైన్ చేశారు. చదువురాని వాళ్ళైనా యాప్ ఓపెన్ చేసి ఈజీగా వాళ్ళ బిజినెస్ని చేసుకునేటట్టు చేశారు. దీనివల్ల చదువురాని వాళ్ళు కూడా మీషోలో ఈజీగా వ్యాపారం చేసుకోగలిగారు. అంతేకాకుండా రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మే ప్రొడక్ట్లని ఎంత రేటుకైనా అమ్మే ఫ్రీడమ్ ఇచ్చారు. మెయిన్ రేటుకి రీసెల్లర్స్ అమ్మే రేటుకి వచ్చే లాభం అంతా రీసెల్లర్స్కే మీషో పే చేసేది. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉండడం వల్ల మెల్లిమెల్లిగా మీషో యూజ్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. వేలల్లో మొదలైన యూజర్స్ అతి తక్కువ కాలంలో కోట్ల మందికి చేరుకున్నారు. ఇలా అతి తక్కువ కాలంలో మీషో సక్సెస్ కావడానికి గల ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ క్యాంపెయినింగ్. వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉందంటే, ఈ ఒక్క స్ట్రాటజీతోనే సగం జనాలు రీసెల్లర్స్గా మీషోలో బిజినెస్ని ప్రారంభించారు. ఆ స్ట్రాటజీ ఏంటంటే, ఇండియాలో టైర్ 2, టైర్ 3 సిటీస్లలో ఉండే మహిళలందరూ ఇంట్లో సపోర్టుగా ఉండాలని లేదా ఏదైనా బిజినెస్ చేయాలని ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలని చూస్తుంటారు. కానీ వాళ్లకు ఇంట్లో నుండి బయటకు వెళ్ళి బిజినెస్ చేయడానికి 125,000 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటితో పాటు బిజినెస్ చేయడానికి కూడా పెట్టుబడి దొరకదు. ఇంట్లో ఉన్న పనుల వల్ల బయటకెళ్ళి బిజినెస్ చేయడానికి టైం కూడా సరిపోదు. సో వాళ్ళకి ఎటువంటి బిజినెస్ ఉండాలంటే, ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఫోన్లోనే చేసే బిజినెస్ అయితే 100%లో 90% మహిళలందరూ ఇలాంటి బిజినెస్లు చేయడానికి ఖచ్చితంగా ఇష్టపడతారు. సో ఎగ్జాక్ట్గా ఇదే ఫెసిలిటీని మీషో మహిళలకు ప్రొవైడ్ చేసింది. ఇంట్లో కూర్చునే మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ని తమ బంధువులకి, స్నేహితులకు లేదా కస్టమర్స్కి అమ్ముతూ వీళ్ళు బిజినెస్ చేయవచ్చు. సో మీషో మహిళల కోసం ఫెసిలిటీని తయారు చేసింది, కానీ జనాల్లోకి తీసుకెళ్లడానికి ఒక పెద్ద యాడ్స్ కంపెనీ రన్ చేసింది. ఆ యాడ్స్ ఎలా ఉండేవంటే, మీషో యాప్ ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసమే తయారు చేసినట్టు యాడ్స్లలో చూపించారు. మీషోలో మగవాళ్ళు కూడా బిజినెస్ చేయవచ్చు, కానీ వీళ్ళు ప్రొజెక్ట్ చేసింది మాత్రం కంప్లీట్గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ యాప్ని సృష్టించినట్టుగా ప్రచారం చేశారు. దీనివల్ల చాలామంది మహిళలు మీషోలో జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు మీషోలో 90% మహిళలే ఉన్నారు. దీనివల్ల మీషో యొక్క ఇమేజ్ చాలా పెరిగిపోయింది. మీషో అనేది గ్రామాల్లో ఉన్న మహిళలు, పేదలకు ఒక కొత్త ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుంది అని పేరు వచ్చింది. ఇలా ఒక బిజినెస్ ఫేమస్ అవ్వడం వల్ల ఆ కంపెనీకి ఫండింగ్ అనేది ఈజీగా దొరుకుతుంది. దీనివల్ల ఆ కంపెనీ మరింత బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి వీలుంటుంది. అనుకున్నట్టే మీషోకి భారీగా ఇంటర్నేషనల్, నేషనల్ కంపెనీల నుండి ఫండింగ్స్ వచ్చాయి. మీషో ఇలా సక్సెస్ఫుల్గా తన జర్నీ కొనసాగించింది. కానీ ఇక్కడే ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే, మీషో స్టార్ట్ చేసిన పర్పస్ రీసెల్లర్స్ కోసమని ప్రొజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మీషో రీసెల్లర్స్ బిజినెస్ మోడల్ నుండి B2C బిజినెస్ మోడల్, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్లోకి చేంజ్ అయింది. ఇలా చేంజ్ కావడానికి గల కారణాలలో రెండు ఇంపార్టెంట్వి చెప్తాను. అందులో మొదటిది లాస్. మీషో స్టార్ట్ చేసినప్పటి నుండి లాసుల్లోనే ఉంది.
2020లో 306 కోట్లు 2021లో 498 కోట్ల లాస్ వచ్చింది. సో దీనివల్ల రీసెల్లర్స్ బిజినెస్ మోడల్ నుండి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లోకి మారచ్చు. ఇక రెండవ రీజన్ ఏంటంటే, ఇనీషియల్గా ఒక స్టార్టప్ని ప్రారంభిస్తే మంచి స్ట్రాటజీతో స్టార్ట్ చేస్తేనే ఎదుగుతుంది. సో మహిళలు చిన్న వ్యాపారులను టార్గెట్ చేసి వాళ్ళ కోసమే మీషో ఉంది అన్నట్టు వాళ్ళ స్ట్రాటజీస్తో మీషోకి పేరు తెచ్చి, పేరొచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ దగ్గర నుండి ఫండింగ్ రైజ్ చేసి ఆ తర్వాత అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా రెగ్యులర్ ఈకామర్స్ బిజినెస్లోకి మారారు. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఒక నిజం చెప్పాలంటే, మీషోలో 100 రూపాయలకు దొరికేదానిని రీసెల్లర్స్ 150-200 రూపాయలకు కూడా అమ్ముతారు. ఇక్కడ రీసెల్లర్స్ ఉండడం వల్ల మీషోకి పేరు వచ్చిన మాట వాస్తవమే, కానీ లాభాలు మాత్రం రాలేదు. సో అందుకే మీషో జనాల్లో పాపులర్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, జనాల్లో మీషో పేరు పాపులర్ అయ్యాక ఈ రీసెల్లర్ బిజినెస్ మోడల్ని తీసేశారు. దీనివల్ల మీషోలో వస్తువులు కొనాలంటే ఇక కస్టమర్స్ రెగ్యులర్ ఈకామర్స్ సైట్లలాగే డైరెక్ట్ సెల్లర్ నుండి ప్రొడక్ట్స్ కొనవచ్చు. మధ్యలో రీసెల్లర్స్ ఉండరు కాబట్టి వచ్చిన ప్రాఫిట్ మొత్తం మీషోకే పోతుంది. సో ఫ్రెండ్స్, ఇది మీషో యొక్క కంప్లీట్ బిజినెస్ మోడల్ అండ్ సక్సెస్ స్టోరీ.